ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగం కల్పించిన హక్కులు ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాలపై ప్రజా ప్రతినిధులు అధికారులు అవగాహన కలిగి ఉండాలని ఎస్సీ ఎస్టీ కమిషన్ రాష్ట్ర సభ్యులు చిలకమరి నరసింహ అన్నారు. కలెక్టరేట్లోని ఉదయాదిత్య భవన్లో ఎస్సీ ఎస్టీలపై జరుగుతున్న దాడుల నివారణపై ప్రజా ప్రతినిధులు అధికారులకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 74 ఏళ్లు గడిచిన ఎస్సీ ఎస్టీలపై ప్రతిరోజు దాడులు జరగడం బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ ఎస్టీలకు ప్రభుత్వ చట్టాలపై ఇంకా అవగాహన లేకపోవడమే ఇందుకు కారణమని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలలో అవగాహన కలిగించడానికి జిల్లాల్లో పర్యటిస్తూ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వాలు పార్టీలు మారాయి, ఎస్సీలు ఎస్టీలు ఇంకా అభివృద్ధి చెందాల్సి ఉందని అన్నారు. దేశ జనాభాలో 35% ఉన్న ఎస్సీ ఎస్టీలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దేశంలో మోసం, దగ అన్యాయం, కుల వివక్షతో అణచివేతకు గురవుతున్నారని అన్నారు. ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం దుర్వినియోగం చేయవద్దనని అన్నారు. ఇంట్లో ఆగ్నేయ మూలన కిచెన్ లాగా గ్రామంలో ఎస్సీ ఎస్టీలు కూడా ఒక మూలన ఉంటున్నారని వారిని అభివృద్ధి పథంలోకి తీసుకురావాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గురుకుల పాఠశాలలు నెలకొల్పి ప్రతి విద్యార్థిపై 1,40,000 రూపాయలు ఖర్చు చేస్తూ ఉత్తమ విద్యను అభ్యసించేలా ఎస్సీ ఎస్టీలకు అవకాశాలు కల్పిస్తోందని, అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి క్రింద విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించే ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు 20 లక్షలు ట్యూషన్ ఫీజు చెల్లిస్తున్నట్లు తెలిపారు. స్వయం ఉపాధి యూనిట్లకు 100,000 రూపాయలకు 80,000 రూపాయలు సబ్సిడీగా రుణమాఫీ, 101 యూనిట్ల లోపల విద్యుత్ను వినియోగిస్తే ఛార్జీలు చెల్లించనవసరం లేదన్నారు. అనంతరం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిని ఆయన సందర్శించారు. ఆసుపత్రిలో ఎమర్జెన్సీ ఐసీయూ, డయాలసిస్ వార్డ్, ఎంసీహెచ్, ప్రసూతి వార్డులో రోగులకు అందుతున్న సేవలు, ఇన్బోర్న్ అవుట్బోర్న్ ఇన్ఫెక్షన్తో జన్మించిన శిశువులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు, 74 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో నేటికి నా ఎస్సీ ఎస్టీ జాతుల పట్ల జరుగుతున్నటువంటి దాడుల్లో భాగంగా, వాటి నివారణ చర్యల్లో భాగంగా దేశమన్నా రాష్ట్రమన్నా గ్రామాలే పట్టుకొమ్మలు కాబట్టి గ్రామాల్లో నిరంతరం ప్రజల చేత సహజీవనం చేస్తున్నటువంటి ఆయా లోకల్ బాడీస్ లీడర్స్, సర్పంచులు, ఎంపీటీస్లకు అవగాహన కల్పిస్తే తప్ప ఎస్సీల మీద ఎస్టీల మీద దాడులను నివారించలేమనే ఉద్దేశంతో రాష్ట్రంలోని 4 మూల ప్రాంతాలు తిరుగుతూ తిరుగుతూ ఈరోజు నల్గొండ జిల్లా కేంద్రానికి రావడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే సర్పంచులకు అవగాహన కల్పించడం కోసం. దళితులు అయినటువంటి ఎస్సీ ఎస్టీ జాతుల మీద జరుగుతున్న దాడులను నివారణ చేయాలంటే సర్పంచుల పాత్ర, ఎస్టీ సర్పంచుల పాత్ర, ఎంపీటీసీల పాత్ర, వాళ్ళకు అవగాహన కల్పించి తద్వారా నా జాతికి మేలు చేయడం కోసం. అందులో భాగంగానే నల్గొండ జిల్లా రావడం, నల్గొండ జిల్లాలో కానీ, సూర్యాపేట జిల్లాలో కానీ, తుంగతుర్తిలో కానివ్వండి, కొత్తగూడెం భద్రాద్రి కానివ్వండి, జగిత్యాల కానివ్వండి, కరీంనగర్ కానివ్వండి, పాల్వంచ కానివ్వండి, మహబూబ్ నగర్ కానివ్వండి, గద్వాల్లో కానివ్వండి, ఈ ఊరు ఆ ఊరు అనే తేడా లేనే లేదు. అన్ని గ్రామాల్లో దళితుల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి, కానీ ప్రజాప్రతినిధులమైనటువంటి మనం 74 ఏళ్ల తర్వాత ఆ దాడులను ప్రోత్సహిస్తామా? వాటిని అరికట్టడంలో మన పాత్ర ఉంటుందా లేదా? ఉండాల్సినటువంటి అవసరం ఉందా లేదా? ఓటు కోసం ప్రతి 5 ఏళ్లకు ఒకసారి వచ్చి బిర్యానీ పొట్లాలు, బీరు పాకెట్లు ఇచ్చి ఓటడుకున్న ఓ ప్రజాప్రతినిధులారా, యాజ్ ఎ స్టేట్ ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యుడిగా నేను ప్రశ్నిస్తా ఉన్నా, నేను నిలదీస్తా ఉన్నా. బంగారు తెలంగాణ రాష్ట్రం సాధించాలని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మా కాక కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నిరంతరం కృషి చేస్తూ ఉంటే ఆయనకు తోడుగా, ఆయనకు వారసులుగా అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, 35% ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ జాతులను ఒకవైపు అణచివేస్తూ అంటరానితనం పేరుతో కావచ్చు, కులవేక్షిత పేరుతో కావచ్చు, జోగిని వ్యవస్థ పేరుతో కావచ్చు, అడుగడుగున అన్యాయాన్ని గురి చేస్తూ శరీరంలో అన్ని అంగాలు సమానం ఉన్నప్పుడే ఆరోగ్యంగా ఉంటామని లెక్క. 35% ఉన్నటువంటి జాతులు అన్యాయానికి ఒకవైపు గురవుతూ ఉంటే, దాడులు ఒకవైపు గురవుతూ ఉంటే,
ప్రజా ప్రతినిధులుగా మనం వాళ్ళకి అండగా నిలవకుండా మనం బాధితుల పక్షం వహించకుండా నిందితుల పక్షం వహించడం ఇది న్యాయమా ప్రజా ప్రతినిధులుగా మనకు గౌరవమా ప్రభుత్వ పెద్దలారా గమనించాల్సినటువంటి అవసరం ఉంది వీళ్ళను బంగారు తెలంగాణలో భాగస్వామ్యం చేయాల్సినటువంటి అవసరం ఉంది 35% ఉన్నటువంటి ఎస్సీలు ఎస్టీలు భాగస్వామ్యం కాకుండా ఆ జాతులు అభివృద్ధి చెందకుండా బంగారు తెలంగాణ అనేది అసాధ్యం కాబట్టి ఇప్పటికైనా తెలివి తెచ్చుకొని ఇప్పటికైనా జ్ఞానవంతులై మీ మానసిక స్థితి నుంచి ఎస్సీ ఎస్టీలను కూడా గౌరవించాలని స్థితికి వచ్చి వాళ్ళ డెవలప్‌మెంట్ కోసం కృషి చేయాలని కోరుతూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి 100,000 రూపాయలు లోన్ ఇస్తా ఉండు మా కాక కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు 80,000 రూపాయలు మాఫీ మనం ఎంతమందికి లోన్లు ఇప్పించినాం ఎంతమంది వాళ్ళ ఆర్థిక స్థితి కోసం బాగు చేసినాం ఒక విద్యార్థి మీద సోషల్ వెల్ఫేర్ ఆస్తులలో 140,000 రూపాయలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఖర్చు పెడతా ఉంటే ఎంతమంది నా జాతి పిల్లలకు చదువు చెప్పడం కోసం మనవంతు ప్రయత్నం చేస్తా ఉన్నాం విదేశీ విద్య పేరుతో ఒక విద్యార్థికి 20,00,000 రూపాయలు ఇస్తున్నప్పుడు సబ్సిడీ కింద ఇస్తున్నప్పుడు మన మన జ్యూరిడిక్షన్లో ఎంతమంది విద్యార్థులకు 20,00,000 ఇచ్చినాం ఎంతమందిని బాగు చేసినాం ఇవి ఏవి చేయకుండా మనం రాజకీయ నాయకులుగా ఎస్సీ ఎస్టీలను 74 ఏళ్ల నుంచి ఓటు వేసే యంత్రాలుగానే వాడుకుంటున్నామా లేదా ఇంతకుముందున్న ప్రజాప్రతినిధులు అట్లే పనిచేసిరా లేదా ఇంతకుముందు ప్రభుత్వాలు అట్లే పనిచేసినాయా లేదా భారతదేశంలో కావచ్చు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు తెలంగాణ రాష్ట్రం ఎట్లయితే నష్టపోయిందో భారతదేశంలో కుల వివక్షత పుణ్యమా అని చెప్పి మనుధర్మ శాస్త్రం పుణ్యమా అని చెప్పి అడుగడుగున అన్యాయానికి గురవుతున్నటువంటి నా ఎస్సీ ఎస్టీ జాతులను ఇకనైనా చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది అక్షర జ్ఞానం నేర్పాల్సిన అవసరం ఉంది వారి ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటుగా నిలవాల్సినటువంటి అవసరం ఉంది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అయినటువంటి మా కాకకు తోడుగా మీరు పని చేస్తారా చేయరా గ్రామాల్లో మీ అలసత్వం ద్వారా మీ రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం నా ఎస్సీ ఎస్టీ జాతులను కులాలం పేరుతో మతాల పేరుతో గిల్లి కజ్జాలు పెట్టిస్తా ఉన్నారు ఈ పార్టీ పేరుతో ఒకడు ఆ పార్టీ పేరుతో ఒకడు ఈ రంగు జెండాతో ఒకడు ఆ రంగు జెండాతో ఒకడు ఇంకా కొత్త గమ్మత్తైన విషయం అంటే 74 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఎస్సీ ఎస్టీలకు స్వాతంత్రం వచ్చిందా రాలేదా అనడానికి అనుమానంగా ఉంది నిజంగా స్వాతంత్రం ఎవరికి వచ్చిందా అంటే నా పొలిటికల్ పార్టీలో నేను మంత్రిగా ఉండి నా పొలిటికల్ పార్టీ ప్రభుత్వం పోగానే జంపు చేసి కండువా మార్చి పార్టీ మార్చి సేమ్ ఇప్పుడున్న ప్రభుత్వంలో మంత్రిగా వెలగబెడతా ఉన్నటువంటి నాయకులారా కండువా మారింది జెండా మారింది ప్రభుత్వంలో ఆ 20 ఏళ్ల నుంచి నువ్వే ఉన్నావు జాతికి ఏమన్నా మేలు చేసినవా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇటువంటి రాజకీయ నాయకుల పట్ల జనాలు కూడా చైతన్యం కావాల్సిన అవసరం ఉంది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పుణ్యాన అక్షరాలు నేర్చింది నా జాతి అన్యాయం జరుగుతుంటే మోసం జరుగుతుంటే అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇంకెంతకాలం ఉందాం ఈ నోరు మెదపకుండా కులం పేరుతో మతం పేరుతో కుల సంఘాల పేరుతో పార్టీల పేరుతో విభజించబడి ఉందమా లేక ఐక్యమవుదామా ఈ ఈ పొలిటికల్ పార్టీ లీడర్ల యొక్క ఆటలు ఎప్పటిదాకా సాగుతాయంటే బీరు పాకెట్లు బిర్యానీ పొట్లాలు 2,000 రూపాయల నోటుకు నా జాతి అమ్ముడు పోనంత వరకే బిడ్డ మీ పొలిటికల్ భవిష్యత్తు ఉంటుంది ఒకసారి గనక నా ఎస్సీ ఎస్టీ బీసీ జాతులంతా ఏకమై నీవిచ్చే బీరు పాకెట్లు బిర్యానీ పొట్లాలు 2,000 రూపాయల నోటును తీసుకొని నీ ముఖాన కొట్టగలిగేంత చైతన్యం వస్తే ఇంకా నీ ఆటలు సాగాయి అదే చివరి స్థాయి అది తొందరగా జరగాలని అట్లా ఉండాలని అట్లా చైతన్యం కావాలని నా జాతంతా ఐక్యం కావాలని ఆశిస్తూ జై హింద్ జై భీమ్. ఈ సమావేశంలో నల్గొండ ఆర్డీఓ జగదీశ్వర రెడ్డి, సాంఘిక సంక్షేమ శాఖ డిడి సల్మా బాను, ఎస్సీ కార్పొరేషన్ ఈడి రాజ్ కుమార్, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి ఫిరంగి, జిల్లా పౌర సంబంధాల అధికారి శ్రీనివాస్, జిల్లా విద్యాశాఖ అధికారి భిక్షపతి, ఏపీడీసీఎల్ఎస్సీ కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.